నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రజాధనం 100కు 100% దుర్వినియోగమైనట్లు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. నియోజకవర్గంలో అన్ని శాఖలకు సంబంధించిన కొన్ని పురాతన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని పూర్తిగా పక్కన పెట్టి నిర్వీర్యం చేస్తూ కోట్లు వెచ్చించి నూతన ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. పురాతన భవనాలకు మరమ్మతులు చేసేందుకు ఖర్చు లక్షల్లో అవుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ప్రజాధనం వృధా చేస్తూ కోట్లు పెట్టి నూతన భవనాలను నిర్మించి వాటిని ఉపయోగించకుండా గాలికి వదిలేసిన భవనాలు అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆగిన భవనాలు కొన్నైతే మరికొన్ని నూతన భవనాలు సైతం పూర్తి మరమ్మతులకు నోచుకోనున్నాయి. ఉదయగిరి పట్టణంలో మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలో కొన్ని నూతనంగా నిర్మించిన భవనాలు శిథిలావస్థలో దర్శనమిస్తున్నాయి.